నీ గురించి రెండు అబద్ధాలు చెప్పండి. మా రీల్స్ నేను రీల్స్ అసలు చేయను. అన్నిసార్లు పఫ్ఫెలిపోద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు నేను కొట్టను తిట్టను ఏమి అన్నారు. నువ్వే అమ్మా మీ ఆయన మీద తోసేసి చప్పగా తప్పించుకున్నావు. ఒక్క నిమిషం అమ్మా, ఒక సింగిల్ అది ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. జిమ్మి జిమ్మి ఆంధ్ర తెలంగాణ వండుతున్నావు. ఈ లోపల నవ్వుకుంటూ ఆలోచించుకున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు గూగుల్ పే ఎవ్రీ ఎపిసోడ్ వేస్తలేవు అంతేనా అమ్మా? గూగుల్ పే పేటిఎం లేవు డైరెక్ట్ ఫ్లయింగ్ కిస్. లాస్య అంటే ఒక పేరు కాదు, ఆమె ఒక మాటల జోరు. చీమ ఏనుగుల జోకులు చెప్పి కొనేసింది కారు. ఏదో తేడాగా ఉంది. చీమ ఏనుగు ఏనుగు కారు కారు. రైల్వే స్టేషన్ లో అమ్మేది టీటి. అది 90 అమ్మా టీ గారు. 9 అంటాము నైను, చెక్ మీద పెడతాము సైను. తనకు లేదు బ్రెయిన్. చిలక పలుకుల వయ్యారి. ఈమె బుల్లి తెర బంగారు ముక్క. ఇంత ఎలివేషన్ ఎందుకక్క? నేను ఇది తెలుగులో చదువుతాను, దానిని మీరు అచ్చ ఇంగ్లీష్ ఆవిడ కదా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు ఇంగ్లీష్ వచ్చా? అర్జెంటుగా వీక్ స్పెల్లింగ్ చెప్పు. అది కాదురా, అర్జెంటుగా వీక్ స్పెల్లింగ్ చెప్పండి. ఈ వీక్ దా లాస్ట్ వీక్ చూద్దాం. అర్జెంటుగా వీక్ స్పెల్లింగ్ చెప్పు. ఈ వీక్ దా లాస్ట్ వీక్. నువ్వు చాలా వీక్ రా అమ్మ, ఈ పంచ్ కోసం అడిపించుకున్నా కదా. యాక్టర్లకు ఇస్తారు కరవాన్. ఈమె జీ తెలుగు సూపర్ ఉమెన్. దేవుడ రాత్రి హిందీ సినిమా చూస్తూ రాసుంటాడు. ఆమె కళ్ళు చల్లటి వర్షపు జల్లు. ఈమెను చూస్తే మిగతా అమ్మాయిలకి కుళ్ళు. ఎవడ్రా రాసింది జల్లు? కొంతమందిని కలిశాను, కొంతమంది కలవలేదు. కలవని వాళ్ళని మధు. ఓ మధు, యు క్వైట్ ఫేమస్. యా మై మామ్ లైక్స్ యు. ఓ మధు, ఓ మధు, థాంక్ యూ ఫేమస్ చేసినందుకు. బయట మామూలుగా ఏమని పిలుస్తారు అమ్మాయిలు? సుమో అని పిలుస్తారు. హాయ్ సుమో. హాయ్, ఇట్ ఇస్ సో స్వీట్ వే యు సెడ్ ఇట్. ఇప్పుడు ఫీమేల్ వాయిస్ లో విన్నారు కదా సార్, ఇప్పుడు చిన్న మిమిక్రీ ట్రై చేద్దాం సార్. మీరు ఎవరు వాయిస్ తో గుర్తుపట్టాలి. హాయ్ సుమో, హాయ్ సుమో. బాను నీ వాయిస్ రా. అది మేమనాలి. ఏంటి అంటే ఇందులో రెండు చేపలు, ఒక చేపని పట్టుకుని ఆ చిన్న దాంట్లో చిప్తాను. త్రీ టూ గో. సత్య గారు, మీరు ఇంట్లో తెలియకుండా చేసిన 3 మోస్ట్ క్రేజియస్ థింగ్స్ ఏంటో షేర్ చేసుకోండి. నాకు పాలసీస్ అలవాటు ఉంది, పాలసీస్ అలవాటు ఉంది. చిన్నప్పుడు అందరూ పాలసీస్ తాగుతారు, దాంట్లో ఉంది ఇంట్లో తెలియని క్రేజీ. ఇప్పుడు మీరు ఆత్మలతో మాట్లాడతారంటగా. స్పిరిట్ గేమ్ అని ఓకే, మా అక్క ఫ్రెండ్స్ వచ్చి ఆడదాం ఆడదాం అన్నారని చెప్పి అప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఇస్తారు లేదని అడిగితే ఎస్ అని చెప్పి మూవ్ అయింది. ఈవిడ ఇది చెప్తా నేను అసలు అనుకోలేదు సార్. ఆవిడ క్లోజ్ చేసుకుని మొత్తం ఒకసారి తీసుకోండి సార్.
మీ లైఫ్ లో రిగ్రెట్ అయినా పశ్చాత్తపడిన విషయాలు ఏమైనా మాతో షేర్ చేసుకోగలరా? ఎంత డబ్బులు వచ్చినా కూడా నేను రూపాయి ఖర్చు పెట్టుకోకుండా అమ్మకి డబ్బులు పంపేయడము, నేను సేవ్ చేసుకుని ఉంచుకోవడం, ఇల్లు ఉందామనేది ప్లాన్. ఒక పర్సన్ ని నమ్మి, అది కూడా చాలా దగ్గర ఫ్రెండ్ వాళ్ళు, వాళ్ళకి నేను ఆల్మోస్ట్ 18 lakhs ఇచ్చా. 18 లక్షలు మేము రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, రోపిస్తాం. అలాగే ఒక 1 week చేశారు. నేను కొంచెం గట్టిగా మాట్లాడి, ఏంటండి మీరు అలా చేస్తున్నారు, నాకు ఇస్తే బాగుంటుంది, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నేను ఇల్లు కొనుక్కోవాలని చెప్పా కదా. వాళ్ళు ఇమీడియట్ గా, లేదు మేము వేరే దాంట్లో పెట్టేశాము, డబ్బులు పోయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ కదా, అంత అన్యాయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ లైఫ్ లో ఎప్పుడైనా మనీ లేకుండా తప్పించుకొని తిరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రెంట్ కూడా కట్టుకోలేదు అన్నమాట మేము. ఆంటీ అంకుల్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తూ ఉంటుండే, ఎంతకి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి, ఇంకా ఇంటికి వస్తాము అని చెప్పేసరికి ఫ్రెండ్ కి ఫోన్ చేసి, వాడు బయట నుంచి తాళం వేసుకుని కిటికీలోంచి కీస్ ఇచ్చాడు. 1 week మేము ఇంట్లోనే ఉన్నాం. ఆ సిచ్యువేషన్స్ మీ జీ తెలుగులో జీ 5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.